Fanindra Bhargav, Advocate, Member Bar Council of Telangana, practicing in Rangareddy Court and High Court of Telangana and other districts of Telangana state. Chala mandi ఈ మధ్యకాలం లోపల పోక్సో చట్టం గురించి ఒక అంటే ఒక టాపిక్ అనేది అందరికి వస్తుంది. అసలు పోక్సో అంటే ఏంటిది? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012లో మనకు రావడం జరిగింది. తర్వాత దాన్ని అమెండ్మెంట్ అయి 25th అమెండ్మెంట్ 2019 లోపల ఇది కంప్లీట్గా రావడం జరిగింది. దీనిలో 46 సెక్షన్స్ ఉన్నాయి, 46 సెక్షన్లు ఉన్నాయి. యాక్చువల్గా ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఏమిటి అంటే పిల్లల యొక్క హక్కులను గురించి చెప్పేదే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ హరాస్మెంట్ అఫెన్సెస్ అన్నట్టు. దీనిలో భాగంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఉంది. ఏంటిది అంటే ఏ పోలీస్ స్టేషన్లనైతే 100 కన్నా ఎక్కువ ఈ పిల్లల మీద పోక్సో కేసులు ఉన్నట్టయితే అక్కడ ఒక ప్రత్యేకమైన కోర్టును ఎస్టాబ్లిష్ చేసి ట్రయల్ చేయాలి అన్నది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో 30కి పైగా పోక్సో కోర్టులను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హైకోర్టు సహకారంతో ఆ జిల్లా లోపల పోక్సో కోర్ట్స్ను చేయడం జరిగింది. పోక్సో కోర్టు స్పెషల్ కోర్ట్, ఇది స్పెషల్ కోర్ట్ ఫర్ ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ది సెక్సువల్ అఫెన్సెస్ కోర్ట్ అనేది మనకు ఇది వచ్చింది. ఇది ఒక అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ద్వారా దీన్ని రన్ చేస్తారు. దీనికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ యాక్ట్లో మనకు చెప్పేది ఏంటిది అంటే పిల్లల మీద నేరాలు జరిగితే దాన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్నది దీని యొక్క ఉద్దేశం. కానీ సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే క్వాంటిటీ ఆఫ్ జడ్జిమెంట్స్ కాదు, క్వాలిటీ ఆఫ్ జడ్జిమెంట్స్ కావాలి అనేది సుప్రీంకోర్టు కూడా చెప్తున్నది. అంటే ఇక్కడ 100 కేసులు ఒక దగ్గర ఉన్నప్పుడు 100కి 100 డిస్పోజ్ చేసి 100 శిక్ష వేయడమో 100ను కొట్టేయడమో కాకుండా ఆ 100 కేసులలో ఎంతవరకు ఆ యొక్క విక్టిమ్ గల్పు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందో అన్నదే ఈ యొక్క పోక్సో కోర్టు యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ పోక్సో కేసుల్లో భాగంగా దీనిలో తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఉంటుంది, అదేవిధంగా వ్యవస్థది కూడా కొంచెం బాధ్యత అనేది ఉంటుంది. ఈ పిల్లలను ఎస్పెషల్లీ పోక్సో చట్టం అనేది చిల్డ్రన్స్కి సంబంధించింది, ద ఏజ్ 18 ఇయర్స్, 12 ఇయర్స్ వీళ్ళకి సంబంధించింది. కాబట్టి ఈ 12 to 18 ఇయర్స్ అంటే 8 ఇయర్స్ to 18 ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిల మీద ఏదైతే అత్యాచారం జరుగుతుందో అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అనేది సుప్రీంకోర్టు అంటే మీన్స్ చట్టం చెప్తుంది, పోక్సో చట్టం చెప్తుంది 2019. దానిలో మొత్తం 46 సెక్షన్లు ఉన్నాయని మీకు ఇదివరకే చెప్పాను. అయితే తల్లిదండ్రులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నాయి. చిన్నపిల్లలను మనము తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు వాళ్ళను ఎవరి సంరక్షణలో ఉంచాలి, ఆ చిన్నపిల్లలను వాళ్ళతో పాటు తీసుకువెళ్ళడమా, ఒకవేళ లేదు తీసుకుపోలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని ఎవరి దగ్గర పెట్టాలి, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ సంరక్షణ బాగుంటుంది, ఇలాంటి అన్ని కొన్ని చర్యలు తీసుకుంటే ఈ యొక్క యాక్ట్కు కొంచెం మనకి ఏదైతే అఫెన్సెస్ జరగకుండా ఉండే అవకాశం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అఫెన్సెస్ జరుగుతున్నాయి ఎన్నో సందర్భాలలో, బిలో పవర్టీ లైన్లో ఎక్కువ జరుగుతున్నాయి, ఒకటి ఎబో అప్పర్ కమ్యూనిటీలో కూడా ఎక్కువ జరుగుతున్నాయి, బిలో అండ్ అప్పర్లోనే జరుగుతున్నాయి. అంటే బిలోలో ఎందుకు జరుగుతున్నాయి, అప్పర్లో ఎందుకు ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి అంటే బిలోలో జరగడానికి కారణం ఏంది అంటే తల్లిదండ్రులు కూలికి పోవడం, ఆ లేబర్ పనికి పోయిన సందర్భం లోపల పిల్లలను ఒక దగ్గర ఉంచడం, ఆ సంరక్షణ లోపల ఇంట్లో ఉన్న కొందరు వ్యక్తులు అంటే ఈ అమ్మాయికి తెలియని ఏమి తెలియని ఆ సెక్సువల్ దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయడం, కొన్ని రోజుల తర్వాత పెద్దవాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వడం ఇవాంటివి కూడా జరుగుతుంది. ఇది ఏంటిది అంటే బిలో పవర్టీలను. మళ్ళీ ఎబో అప్పర్ కమ్యూనిటీ లోపల జరగడానికి కారణం ఏంది అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు ఎక్కడనో జాబ్ చేస్తూ ఉంటారు, పిల్లలను వాళ్ళ మేడ్స్ అంటే పని మనుషుల దగ్గర పెట్టిపోవడం, వాళ్ళను ఒక ఏంది అంటే టెండర్ స్కూల్లో వేయడం, ఇలాంటి సందర్భంలో ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క ఆలనా పోషణ అనేది చాలా తక్కువ. అంటే దీనికి ఇంకొక కారణం ఏంటిది అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో గతంలో ఉన్నప్పుడు ఇలాంటి అఫెన్సెస్ అనేది చాలా తక్కువ జరిగేది, కానీ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది లేకుండా ఇండివిజువల్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది వచ్చింది, తల్లిదండ్రులు ఎక్కడనో ఉండడం, ఈ యొక్క కొత్త జంట ఎక్కడనో ఉండి వాళ్ళకి పిల్లలు పుట్టడం
అక్కడికి వీళ్ళు రాకపోవడం, వీళ్ళు వీళ్ళను ఏదో స్కూళ్ళ డే కేర్ స్కూళ్ళను ఇంకెక్కడనో పెట్టడం వల్ల ఆ డే కేర్ యూనిట్ లోపల అంటే జరగలేని జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అవుతున్నాయి కూడా. అట్లాంటి సందర్భంలో వాళ్ళు కొందరు చెప్పుకోలేక కొన్ని అఫెన్సెస్ పోలీస్ స్టేషన్ కూడా పోకుండా బాధపడ్డ తల్లిదండ్రులు సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి కాకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన అంటే తల్లిదండ్రులు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అంటే ఏంది అంటే పెద్దవాళ్ళ మన ఫ్యామిలీ మెంబర్ సంరక్షణలో పిల్లలను పెట్టినట్టు అయ్యేది ఉంటే 95% ఆఫ్ ది అఫెన్సెస్ కాకుండా ఉండేది ఉంటుంది. ఇంకొకటి ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పోక్సో కోర్ట్సు కేసెస్ రావాలి అన్నది కాదు, ఎబాలిష్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టు పెట్టింది. ఎబాలిష్ చేయాలి అంటే దానికి ముఖ్య పాత్ర కూడా ఎవరు చేయాలి అంటే సిటిజన్ ఆఫ్ అంటే పేరెంట్స్ చేయాలి. ఎస్పెషల్లీ పేరెంట్స్ చేసినట్టు అయ్యేది ఉంటే ఈ యొక్క పోక్సో చట్టం అనేది కూడా పోయే అవకాశం ఉన్నది.